పాదయాత్రలో ముద్ర పెట్టి చంపల్ని విరి నెత్తిని చేసి నేను వస్తే మద్యపానాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తామన్నాడు. నిర్మూలించలేదు సరికదా. నాసిరకం మందుని పూర్వం పేదవాడు ఒక 40 రూపాయలు ఇచ్చి 3 అంశాలు వేసుకుని మరో 10 రూపాయలు స్టాప్ తిని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈవేళ ఏటవుతుంది, నాసిరకం మందు అందులో నువ్వు 1/4 ఇస్తున్నావు, 1/4 అంతా 200 అంటాడు. కూలి చేసుకునే 400లోంచి 200 నువ్వే లాగేసుకుంటున్నావు. 200లోంచి నీకు 1/4 దగ్గర ఎంత వచ్చింది? 120 అంటే నెలకు ఎంత వచ్చింది? 3600 కొట్టేస్తున్నావు. మరి ఆడి దగ్గరికి పెన్షన్ ఎంత ఇస్తున్నావు? 2700 ఇస్తున్నావు. 2700లోంచి 3600 తీస్తే ఆడికి ఎంత ఇచ్చినట్టు? తిరిగి నువ్వు నెలకు 1000 రూపాయలు లాగేసుకుంటున్నావు. నెక్స్ట్ ఈ నాసిరకం మందు తాగడం వల్ల ఏటవుతుంది? నరాలు లాగేయడం, వేరం చనిపోవడం. మీరు ఈవేళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మరణాల సంఖ్య మద్యపానం వల్లే వస్తుంది అంటున్నారు. నెక్స్ట్ శాండ్, నువ్వు ఆ రోజుల్లో 800కి 1000 రూపాయలకి ట్రాక్టర్స్కి వచ్చేది. నెక్స్ట్ ఏదైనా చిన్న రిపేర్ చేసుకోవాలన్నా ఒక బండి ఇసుక తెచ్చుకొని ఒక 200కి 300కి బండి ఇసుక తెచ్చుకొని భవన నిర్మాణ కార్మికుడికి పని దొరికేది. ఈవేళ బండి ఇసుక అంటే దొరకదు, ట్రాక్టర్స్కి వేసుకోవాలి. ట్రాక్టర్స్కి ఎంత? 6000 7000. ఇటు చేసుకున్న చిన్న రిపేర్ పనికి 6 7000 రూపాయలు ఇసుక ఎలా కొనుక్కోగలడు? నెక్స్ట్ ఈ పోనీ ఏదో కష్టపడే ఇసుక తెచ్చి చేసుకుంటే రోడ్డు మీద ఇసుక పడితే వాలంటీర్లు ఒప్పుకోరు. లోపల ఏడు జరిగిపోతుందో, లోపల ఏం కట్టేస్తున్నారో అని చెప్పి లోనకి వెళ్ళడం. నీకు ఎవడు ఈ రిపేర్ ఏమైనా ఎవడ చేయమండు, పెర్మిషన్ తీసుకోవాలి కదా. అవునండి, ఇంత చిన్న 5000 రూపాయలు 10000 రూపాయలు 1 50 రూపాయలు పని అయినా సరే పెర్మిషన్ తీసుకుంటారా? ఆ పని మాకు ఏటి బాధ ఈ వీళ్ళతో అనేసి ఆ వాలంటీర్కి 2000 3000 ఇచ్చి బయటికి పంపించడం ఇలా జరుగుతుంది. నేను భవన నిర్మాణ కార్మికుడిని, నేను నాకు 63 సంవత్సరాల వయసు, నా దగ్గర 50 మంది పనిచేసేవారు. సీట్ సెంటరింగ్ నా దగ్గర ఒక 50000 రూపాయలది ఉండేది. ఈవేళ సీట్ సెంటరింగ్ మొత్తం 50000 రూపాయలు సీట్ సెంటరింగ్ కూడా 3 లక్షలకి ఇచ్చాను. ఈవేళ నా దగ్గర 50 మంది నా సెంటర్కి వచ్చి కన్నీరు కారుస్తుంటే నేను వాళ్ళకి పని చెప్పలేను, నేను సెంటర్లో ఉండలేను. అది పరిస్థితి ఈరోజు. రోజుకి 4 పని చెప్పాలంటే నాకు అవ్వటం లేదు. ఇవాళ చాలా అప్పులు అయిపోయినాను జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇలాగ 50 లక్షల రూపాయల సరుకు 2 లక్షలకు అమ్మేశానంటే మిల్లర్ అమ్మేశాను, అన్ని మిషన్లోనే అమ్మేశాను. 100000 రూపాయల సరుకు 20000కి 10000కి ఇలాగ అమ్మేశాను. కొన్నోడు లేడు కదా, ఆడికి కూడా పని ఉండాలి కదా, ఆడికి కూడా పని లేదు కదా. మరి నెక్స్ట్ ఇంకేంటి, ఈవేళ ఇంత పూర్వం 400 500 సంపాదించుకుంటే కూలోడు ఒక బ్రహ్మణ బ్రతికిసేవాడు. ఈవేళ 500 రూపాయలు సంపాదిస్తే వాడి మందుకి 200 పోతుంది, 2 కోట్లు అలవాటు ఉండేది 400 రూపాయలు పోతుంది. మరి ఇంకేడేటి ఆ స్టాప్, మరి ఇంక రేపు దొరుకుతుందో లేదని ఆ 100 రూపాయలు కూడా ఇక్కడే తాగేస్తున్నాడు. ఇంటికి మాత్రం రూపాయి ఇవ్వడం లేదు. ఇంత పూర్వం ఏం చేసేవాడు, 500 రూపాయలు కూలి చేస్తే 400 రూపాయలు పెళ్ళంకి ఇచ్చేవాడు, 100 రూపాయలు ఇటు ఖర్చు పెట్టుకునేవాడు. ఈవేళ 100 కూడా ఇవ్వడం లేదు. ఇది మద్యపానం. ఇక ఏమయ్యా, నువ్వు నాణ్యమైన విద్యను అందిస్తున్నావు, ఎక్కడుంది నాణ్యమైన విద్య? నాణ్యమైన విద్య ఇవ్వాలంటే మరి మీరు టీచర్స్కి అలర పెడుతుంటే వాళ్ళేమి మీకు పాఠాలు చెప్తారు పిల్లలకి? ఆ పోతే పోనీ పిల్లలకి వాళ్ళు గాలికి వదిలేస్తున్నారు. పిల్లలేమో రోడ్ల మీద గంజాయి మందు మత్తు మందు తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు. తల్లిదండ్రులు మేము పిల్లలకి చూస్తుంటే మాకు ప్రాణాలు తెగిపోతున్నాయి. ఏమిరా ఇలా తిరుగుతున్నాయంటే తిరుగుతూ అండాకు వస్తున్నారు పిల్లలు మత్తు మందు అలవాటు అయిపోయి. నెక్స్ట్ నువ్వేం చెప్పావు, అమ్మఒడి అన్నావు ఎంత ఇస్తున్నావు? 13000. వాళ్ళ తండ్రి దగ్గర ఎంత కొట్టేస్తున్నావు? సంవత్సరానికి 30000 కొట్టేస్తున్నావు. రోజుకు 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నా సంవత్సరానికి 36000 కొట్టేస్తున్నావు. ఆడికిచ్చిందంత 13000. 100000 ప్రతి ఇంటికి 100000 రూపాయలు ఇస్తున్నావు. నువ్వు 100000 రూపాయలు ఎక్కడ ఇచ్చావు? మహామించి ఆ అమ్మఒడి ప్లస్ పెన్షన్ అన్నీ తీసుకుంటే ఓ 30000కి మించదు. ఆ 30000 రూపాయలు అన్నదండి, ఆ ఇంట్లో ఎవడో ఒక తాగినోడు ఉంటాడు, ఆ తాగినోడి దగ్గర నువ్వే లాగేస్తున్నావు. ఇంక నువ్వు ఇచ్చే సుఖం. నెక్స్ట్ ఇసుక ఫ్రీగా వచ్చినప్పుడు కుంభకోణం చేసాడు అన్నావు. ఈవేళ 5000 రూపాయలకి 6000 రూపాయలు ట్రాక్టర్ అంతా ఈ డబ్బా అంతా ఎక్కడికి వెళ్తుంది? ఎవరికి ఇస్తాను ఈ సొమ్మ అంతా? నెక్స్ట్ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసావు. 12 లక్షల కోట్లు అప్పు చేసి పేద ప్రజలకు ఎంత పెంచాను అన్నావు? 2 లక్షల 60000 కోట్లు పెంచాను అన్నావు. మరి ఇక 9 లక్షల 40000 కోట్లు ఎక్కడికి వెళ్ళింది? మరి మా మీద సొమ్ము ఏంటేమైంది? ఇప్పుడు నువ్వు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నావు ఇసుక మీద, మందు మీద, ఇటన్నిటి మీద. అధికం కాకుండా కరెంటు మీద వసూలు చేస్తున్నావు. మరి ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే ఇన్కమ్ ఏటవుతుంది? నువ్వు తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయి? ఈ డబ్బు ఏమీ లేదయ్యా. నువ్వు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని 65 కంపెనీలు పెట్టావు. ఆ కంపెనీలు నిన్ను అప్పులతోనో సప్పులతో తెచ్చావు. వాళ్ళందరికీ ఈ డబ్బులు మా అందరి దగ్గర లాగేసి వాళ్ళకి అప్పులు తీరుస్తానని మా అనుమానం. అంతకుమించి ఇంకేమీ లేదు. నువ్వు వైట్ కాలర్గా అయిపోవాలని ఈ డబ్బంతా అటు తోస్తానని మా అనుమానం అది.